హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అందరూ ఎలా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇంకా వీడియోస్ చేయడం అనేది కుదరలేదు నాకు. అలాగే ఇంకేంటంటే నా ఛానల్ అనేది కనిపించకుండా పోయింది. ఇంకా హనీ ఏంటంటే టిక్టాక్ వీడియోస్ కోసం తనకంటూ కొత్త ఛానల్ క్రియేట్ చేసేసింది. దానివల్ల చాలా కనిపించకుండా పోయింది. ఇంకా దాంట్లో ఉన్నది వీడియోస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అది దానికోసమని ఇప్పటి వరకు నేను వీడియోస్ అనేది ఆపేశాను. ఇక నుంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇప్పుడు మాఘమాసం కదండి, ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా రాముల వారు పూజ చేసుకుంటారు. నేను ఉదయం రాముల వారు పూజ చేసుకున్నాను. 5 లక్ష్మీవరంలో 5 ఆదివారం చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇంకేంటంటే, ఆదివారం మాఘమాసంలో ఆదివారం ఈరోజు విష్ణుమూర్తి, బ్రహ్మ విష్ణుమూర్తులు కూడా పూజ చేసుకుంటారు. త్రిమూర్తులు వారు వ్రతమని నేను ఆ వ్రతం అనేది ఎలా చేసుకుంటున్నాను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటు, వీటిలోకి వెళ్ళిపోతాము మరి. ఇంకా ఈరోజు నేను పూజ కోసం నేనేమి ప్రిపేర్ చేసుకుంటున్నానో మీకు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను పొద్దున్న మాట్లయితే రాముల వారు పూజ చేసుకున్నాను కదా, రాముల వారి ఫోటో. ఇంకేంటంటే ఇప్పుడు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఫోటో కావాలి. ఇంకా 3 ప్రముఖులు పెట్టుకున్నాం మనం. అందులో గానుగుంతో వేసుకుని ఉంచుకున్నాను నేను. ఒత్తిడి బాగా అంటే వెళుతాయని. ఇంకా పూజ కోసం అరటిపళ్ళు, తమలపాకులు, ఇంకా చెంబులు కావాలి. ఆ చెంబులకి నేను పసుపు రాసి బొట్లు ఎలా పెడుతున్నానో చూపిస్తాను మీకు. ఇవి మనకు కావాల్సిన 3 చెంబులు. నేను ఒక మేడం అయితే నోసుకుంటున్నాను. ఒక మేడానికి వచ్చి 3 చెంబులు కావాలి మనకి. 3 చెంబులు ఎందుకంటే ముగ్గురు దేవుళ్ళకి ప్రతిరూపంగా ఈ చెంబులు భావిస్తారు. ఇందులో మనం ఏ దేవుడికి ఏ పత్రి అయితే ఇష్టమో ఆ పత్రి వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఈ 3 ఇక్కడ నేను తోముకొని బొట్లు పెడతాను. నేనైతే చెంబులకి బొట్లు అనేది పెట్టేస్తున్నానండి. ఈ విధంగా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదండి, ముగ్గురికి 3 చెంబులు 3 విధాలుగా నామాలు పెట్టుకున్నాను. బ్రహ్మ విష్ణువుకి నేను ఒకేలాగా నామాలు అనేది పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా ఇలా. ఇంకా మహేశ్వరుడికి ఏంటంటే ఇలా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మనం ఈ 3 చెంబుల్లోని 3 రకాల పత్రులు అనేది వేసుకోవాలి. ఇదండి బిలవదళాలు అంటారు కదా. ఈ పత్రి మనం శివుడికి, ఈ పత్రి అంటే శివుడికి ఇష్టం కాబట్టి మనం శివుడి కోసం పెట్టిన చెంబులో ఈ పత్రి అనేది మనం వేసుకోవాలి. ఇంకా జమ్మిపత్రి, ఇది వచ్చేసి ఇంకా ఈ జమ్మిపత్రి అండి. ఈ జమ్మిపత్రి అనేది విష్ణుమూర్తికి ఇష్టం కాబట్టి విష్ణుమూర్తి చెంబు పెట్టిన దాంట్లో వేసుకోవాలి మనం. ఇంకా ఈ చెంబులో ఇంకో పత్ర తెచ్చుకోవాలండి. ఆ పత్ర అనేది నేను ఇంకా తీసుకోలేదు. తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. మనం అన్నిటిలో కూడా మామిడాకు అనేది వేసుకోవాలి ఇలా. ఇందులో ఇంకో పత్ర వేయాలండి. నేను ఇంకా పత్ర చూపించలేదు. ఇంకా నేను వడపప్పు చలివిడి చేసేసుకున్నాను. పూజ కోసం ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పూజ ఏ విధంగా చేసుకుంటున్నది కూడా చూసాను. ఇంకా ఇవి వచ్చేసి మట్టి పెడతలండి. నేను మట్టితో ఈ విధంగా చేసుకున్నాను. మట్టిని కొంచెం ఇంత సైజులో తీసుకొని దాన్ని కొంచెం నొక్కితే దీంట్లో మనం నిప్పు నెరిసేసుకుని ఇందులో గంజాయి కొంచెం ఇలా వేసుకున్నట్టయితే పొగ వస్తుందండి. నిప్పు నెరిసేసుకోవడానికి ఇలా 3 నేను చేసుకున్నాను. నేను 1 మేళం నోసుకుంటున్నాను కాబట్టి నాకు 3 ప్రమేదాలు అనేది సరిపోతుందండి. మీరు 8 మేళాలు నోసుకున్నట్టయితే అన్నీ తీసుకోవాలి. ఇవి కూడా 3 తీసుకోవాలండి. నేను ఈ విధంగా మట్టితో చేసుకుని ఆవు పెడ తలుక్కున్నాను. నేను పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను ఈ విధంగా. ఇవన్నీ మన పూజలో భాగమేనండి. ఈ విధంగా అన్నీ సర్దేసుకున్నానండి. ఇలా అన్నీ సర్దుకొని ఇది 3 మేళాలు. ఇది 3 మేళాలు నోసుకుంటున్నాం ఇలా. ఇలా పూజకి అన్నీ రెడీ చేసుకొని త్రిమూర్తుల వారు కథ పుస్తకం ఉంటుంది.
తీసుకున్నాను సాధారణ చదువుకోవాలి ఇదండి సుమిత్ల వారు గొప్ప కథ కథ అనేది నేను మీకు చెప్పలేకపోతున్నాను మీరు పూజా విధానం అంతా చూసే ఉంటారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఇదండి నేనైతే కథ చదివేసుకున్నాను నా పూజ అయిపోయింది తిను మా ఫ్రెండ్ పక్కిల్ అన్నమాట సరే ఇక్కడ మీకు నా పూజ చూపించలేకపోయాను కదా అని తినేసి పూజ చూపిద్దామని వచ్చాను తన పూజ అయితే అవ్వలేదు కథ చదువుకుంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా మనం త్రిమూర్తులు భగవంతుడు మనం చేసుకోవచ్చు ఇది వాళ్ళు మా ఇంట్లో త్రిమూర్తుల వారు గొప్ప కథ విధానం పూజా విధానం అంతా మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మాఘమాసంలో విశేషంగా చేసుకునే పూజ త్రిమూర్తుల వారి వ్రతం మేళాలు అంటారు నేను మూడు మేళాలు సమర్పించుకుంటుంది నేను ఒక మేళం చేసుకున్నాను ఇదండి ఇవాళ మన వీడియో త్రిమూర్తుల వారి పూజ విధానం నేనైతే ఇలా చేసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్.